అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. స్వేచ్ఛా సమానత్వం కోసం మానవుడు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. మానవులలో ఒక వర్గం వీటిని పూర్తిగా అనుభవించలేకపోతుంది. అసమానత, అంటరానితనం వంటి భావాలు ఏ సమాజానికైనా చీడపురుగులు లాంటివి. మనిషి మనిషికి మధ్య వివక్షత చూపటం, ఒకరిని అధికునిగా మరొకరిని అల్పునిగా ఎంచటం సమాజంపై వికృతమైన మచ్చ లాంటిది. అసమానత ఒక చోట కులం రూపంలో స్వైరవిహారం చేస్తుంటే మరో చోట వర్ణ విభేదం రూపంలో విలయ తాండవం ఆడుతుంది. జాతీయ అహంకారం రూపంలో సమాజాన్ని సతమతం చేస్తుంది. యుగ యుగాలుగా ప్రపంచవ్యాప్తంగా అంటరానితనం అనే మహమ్మారి కొన్ని వర్గాల వారిని అణగదొక్కుతూ వస్తుంది. అనేక సంఘ సంస్కర్తల అవిరల కృషి కూడా ఈ భయంకరమైన వ్యాధిని నివారించలేకపోయింది. ఇలాంటి భయంకరమైన వ్యాధికి సరైన చికిత్స కొరకు భౌతికంగా వెతికి విసిగిపోయి ఇంకా ఈ సమస్య తీరదా అని ఆలోచిస్తే ఈ సమస్యకి ఏకైక పరిష్కారం ఇస్లాం ధర్మంలో లభిస్తుంది. సకల లోకాల సృష్టికర్త దృష్టిలో యావత్తు మానవాళి సమానమే. ఏ దేశానికి, ఏ వంశానికి, ఏ జాతికి, ఏ వర్ణానికి చెందిన వారైనా సరే, పండిత బ్రాహ్మణులైనా, హరిజనులైనా, ద్రవిడులైనా, ఆర్యులైనా, దూదేకులైనా, సయ్యదులైనా, మనందరినీ ఆ దేవుడే సృష్టించాడు. గాలి, నీరు, భూమి, ఆకాశాలు, సూర్య, చంద్రులు అందరినీ అనుగ్రహించాడు ఆ దైవం. జనన మరణాలు, దేహంలో ప్రవహించే రక్తం అంతా ఒక్కటే. ముఖ్య విషయం ఏమిటంటే మానవాళి అంతా ఒకే తల్లిదండ్రులైన ఆదం హవ్వాల సంతతి కనుక మనందరం ఒకే వంశానికి చెందిన వారం. దివ్య ఖురాన్లోని సూరే హుజరాత్లోని 13వ వాక్యంలో దీని గురించి వివరించడం జరిగింది. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు. ప్రజలారా, తెలుసుకోండి, మన అందరి దైవం ఒక్కడే. ఒక అరబ్బుకి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, నల్లవారికి తెల్లవారిపై, తెల్లవారికి నల్లవారిపై ఎలాంటి ఆధిక్యత లేదు. ఆ దైవానికి ఎక్కువ భయపడేవాడే దైవ సన్నిధిలో అందరికంటే ఎక్కువగా ఆదరణీయుడు. ఇస్లాంలో ఈ తారతమ్యాన్ని రూపుమాపడం కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నల్లజాతికి చెందిన హజరత్ బిలాల్ రజల్లావు తాలా అన్హుగారితో మొట్టమొదటిసారి కాబా గృహంలో అజాన్ ఇప్పించారు. హజ్, నమాజ్ మొదలగు అన్ని ఇస్లామీ ఆరాధనలలో ఈ సమానత్వాన్ని మనం చూడవచ్చు. అందుకే మనం ఇస్లాంని అధ్యయనం చేసి సామాజిక మార్పును సహృదయంతో ఆహ్వానిద్దాం. ప్రపంచంలో అసమానత దాడులను ఖండిద్దాం. సమతకు, భద్రతకు నాంది పలుకుదాం. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.